ఎన్నానా ఎన్ని రేట్లు అన్న గణేశులు? 4 ఫీట్ వినాయకుడు ఇవన్నీ 4 to 5 ఫీట్. సో ఈ వైట్ వినాయకుడు చూడండి మస్తు ఉంది. వినాయక వినాయకుడు ఇట్లా 3 గోడౌన్స్ ఏమి ఉన్నాయి. 3 గోడౌన్స్లలో మట్టి వినాయకు అండ్ కలర్ వినాయక్స్ ఉన్నాయి. పిల్లర్ నంబర్ చూపిస్తా చూడండి ఒకసారి. ఇదైతే మస్తు నచ్చింది నాకు ఈ వినాయకుడు. గైస్ లాస్ట్ వీడియోకి మంచి రెస్పాండ్ వచ్చింది. చాలా మంది ఏమంటారు అంటే 5 ఫీట్ గణేష్ వీడియోస్ పెట్టమని అడుగుతారు. 5 ఫీట్ గణేష్ వీడియోస్ అండ్ రేట్స్ అవి పెట్టడానికి ట్రై చేస్తా. మాక్సిమం రేట్స్ కనుక్కుంటా. వాళ్ళు చెప్తేనేమో చెప్పారు, లేకపోతే మాక్సిమం అయితే నేను ఎంతవరకు అయితే అంతవరకు రేట్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. నేను వాళ్ళు రేట్స్ చెప్పట్లేరు. ఎట్లా అంటే ఇప్పుడు రేట్స్ చెప్తే మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి అదే రేట్కి అడుగుతారేమో అని భయపడుతారు. సో బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముంగట్కోయి నాగల్ నుంచి యూటర్న్ తీసుకుందాం అనుకున్నాను. అమ్మో మస్తు ట్రాఫిక్ ఉంది దగ్గర దగ్గర ఒక 1/2 అవర్ పట్టేటట్టు ఉంది ఆ ట్రాఫిక్ లోనే. సో అందుకే ఇక్కడ లోపలికి వెళ్ళి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే అక్కడ పార్క్ చేసి రోడ్ క్రాస్ చేసేసి చూపిస్తా. ఎందుకంటే ఇప్పుడు నేను అవతల క్రాస్ చేసినా ఏమంత పెద్ద ఫరక్ పడదు. వెహికల్ తో న్యూటర్న్ తీసుకోవడం కంటే నేనే డైరెక్ట్ ఇక్కడ పార్క్ చేసేసి అవతల సైడ్ న్యూటర్న్ తీసుకుంటా. ఈ ఏరియా మాత్రం చాలా సైలెంట్ ఉంటుంది. ఆ రోడ్స్ మీద వెళ్తే కంపల్సరీ వెహికల్స్ వెళ్తుంటాయి. ఇటు సైడ్ ఒక్క వెహికల్ కూడా ఉండదు. మీరు ఎంత చూసినా వెహికల్సే కనిపించవు. అసలు ఏదైనా కంటెంట్ చేసుకోవాలని అనుకుంటే లోపలికి వచ్చి ఇటు సైడ్. సో ఈజీగా మంచిగా చేసుకోవచ్చు కంటెంట్. మీరు వీడియోస్ చేసుకోవడము కంటెంట్ క్రియేట్ చేసుకోవడం ఇట్లాంటివి ఏమైనా చేసుకోవాలనుకుంటే మంచిగా చేసుకోవచ్చు. సో ఇదే నేను చెప్పిన గల్లి. సో ఇక్కడ ముంగట్కి వెళ్తే మెట్రో కనిపిస్తుంది కదా, మెట్రోది అది కనిపిస్తుంది కదా. అక్కడ పార్క్ చేసేసినామంటే మనకి అవతల సైడ్ రోడ్ క్రాస్ చేసినామంటే మంచిగా కనిపిస్తుంది. అవతల సైడ్ రోడ్ క్రాస్ చేసేస్తే బెటర్. ఇంకా ఊకే యూటర్న్ తీసుకొనికి వెళ్ళి అక్కడ కంటే ఇట్లా పోయిందే బెటర్. సో ఇక ఇక్కడ నుంచే ఉంటాయి. ఇటు సైడ్ లోపలికి వెళ్తే కూడా కనిపిస్తాయి మీకు. రైట్ సైడ్ కూడా ఇంకా రెడీ అవుతున్నాయి ఇంకా. సో పెద్ద వినాయక్ సేమ్ చూపెట్టాను, ఓన్లీ చిన్నవి మాత్రమే చూపిస్తా. 3 to 7 మధ్యలో. 3 to 7 అంటే ఇంకా నార్మల్ సైజే అవుతాయి కదా, మరీ ఎక్కువ కావు మరీ తక్కువ కావు కదా. అరే ఇప్పుడే పోతున్నాయి. దీంట్లో అన్ని 5 ఫీట్ వినాయక్సే ఉన్నాయి. ఈ వెహికల్లో అన్ని 5-4 ఇక్కడ రెడీ అవుతున్నాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇవి ఏం లేకుండే. వాళ్ళని అడుగుదాం, ఆయన అడుగుదాం ఎట్లున్నాయి. ఇందాక చెప్పినా కదా లోపలికి వచ్చిన ఆ వెహికల్ ఇప్పుడే వినాయక్స్ వస్తున్నాయి. లోపల మస్తు ఉన్నాయి. 5 ఫీట్ 6 ఫీట్ వినాయక్స్, నార్మల్ కలర్ వినాయక్స్ కూడా ఉన్నాయి. మట్టి వినాయకులు ఇవి 5 ఫీట్ ఉన్నాయి. మట్టి వినాయక్స్ కూడా మంచిగా ఉన్నాయి. ఎంత మస్తు ఉంటాయి అనుకోలే. మస్తు డిజైన్ చేశారు. ఓన్లీ మట్టి వినాయక్సే ఇక్కడ అన్ని. లోపలికి వస్తే నేను పిల్లర్ నంబర్ కూడా చెప్తాను ఒకసారి. ఇక్కడ చూడండి కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుని టైప్ అంటే శంకరుడు ఉన్నాడు అటు. సెట్ ఉన్నాయి వినాయక్స్ ఇక్కడ చూడండి. 4 ఫీట్ వినాయక్స్ ఇవన్నీ. 4 to 5 ఫీట్ దాకా ఉన్నాయి మొత్తం. 4 to 5 ఫీట్ వినాయక్స్ అన్నీ. సో కలర్ కూడా మస్తు ఉన్నాయి. వినాయకులు మట్టివే అన్నా కానీ చూడ్డానికి బాగున్నాయి. మీరు చూస్తే మస్తు లైక్ చూస్తారు. అంటే రియల్గా చూస్తే మాత్రం మంచిగా సెట్ అవుతుంది. చూడండి ఇంకా చూపిస్తా. కలర్ వినాయక్స్ కూడా చూపిస్తా. కలర్ వేసినాయి పెయింట్ వినాయక్స్. సో ఇందాక చూశారు కదా అవి ఇప్పుడే వస్తున్నాయి వినాయకుల్లో. ఇక్కడ పెడుతున్నారు, మీరు వచ్చి చూసుకుంటే చూడొచ్చు. నేను ఆ పిల్లర్ నంబర్ కూడా చెప్తా. పిల్లర్ నంబర్ ఎటు సైడో కూడా చెప్తా. ఇటు చూడండి. ఇటు 2 ఫీట్ వినాయక్స్. 2 ఫీట్ హైలైట్ ఉన్నాయి వినాయకుడు. 2 ఫీట్ 3 ఫీట్ కూడా ఉన్నాయి. సో రేట్ అడుగుతా నేను. రేటు వాళ్ళ సేట్ని అడగమన్నాడు. ఆయనకు తెలియదు అంట రేటు. సో నేను అనుకొని చెప్తాను. ఇటు చూడండి అన్ని 3 4 5 ఫీట్స్ లోపలనే. సో ఈ వైట్ వినాయకుడు చూడండి మస్తు ఉంది వినాయక వినాయకుడు. సో మీరు తొందర వచ్చి బుక్ చేసుకుంటే చాలా బెటర్ అనుకుంటా. నేను చూపిస్తున్నా కదా మళ్ళా స్టాక్ అయిపోతుంది. ఇప్పుడే వచ్చింది స్టాక్. సో మనకు అందుకే మంచిగా కనబడుతున్నాయి. స్టాక్ మంచిగా ఉంది. సో ఇవన్నీ 5 ఫీట్ వినాయక్స్ ఉన్నాయి. ఈ గల్లీ లోపల మొత్తం 3 to 5 ఫీట్ మధ్యలో ఉన్నాయి వినాయక్స్. సో మనకి రాగానే మంచి కంటెంట్ అయితే దొరికింది. మంచి వినాయకులు అయితే కనిపించినాయి. ఫస్టే నేను ఎక్కడ వెళ్ళి వెతకాలో అనుకున్నాను నేను. సో ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా చాలానే వినాయక్స్ ఉన్నాయి. మొత్తం మట్టి వినాయక్స్. అక్కడ మాత్రము ఈ వినాయక్స్ ఉన్నాయి. ఇట్లా 3 గోడౌన్స్ ఏమి ఉన్నాయి. 3 గోడౌన్స్లలో మట్టి వినాయక్ అండ్ కలర్ వినాయక్స్ ఉన్నాయి. సో మీరు చూసుకోవాలనుకుంటే వచ్చి చూసుకోవచ్చు. సో నాకైతే ఈ మట్టి వినాయకులైనా మస్తు డిజైన్గా చేసారు. ఐ మీన్ ఏదో నార్మల్గా మట్టి వినాయక్స్ అన్నట్టు ఏం చేయలేదు. మట్టి వినాయక్స్ అయినా మంచిగా చేసారు. చూడండి మంచిగా మంచి డిజైన్తో ఉన్నాయి. అండ్ ఈ గోల్డెన్ కలర్ వేసారు కదా. సో అది ఇంకా మంచిగా కనబడుతుంది. అట్రాక్షన్ కనిపిస్తుంది. సో ఎకో ఫ్రెండ్లీ అనమాట ఇవి. ఇప్పుడు మీరు తీసుకున్నా మీకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే
మనం ఎకో ఫ్రెండ్లీగా పెట్టినాం అన్న ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. మీరు ఒక ఎకో ఫ్రెండ్లీ పెట్టి ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పుకోవచ్చు, అరే మా వినాయక్ ఎకో ఫ్రెండ్లీ, ఈ వినాయక్ అని చెప్పుకోవచ్చు. అంటే మీరు చూసుకున్నా వినాయకుడు మంచిగా ఉంటాడు ప్లస్ ఎకో ఫ్రెండ్లీ, రెండిట్లెక్క వస్తుంది. సో థంబ్నెయిల్కి ఫోటో తీసుకుందాం. సో ఇవి 2-3 ఫీట్స్ వినాయక్స్ మొత్తము. ఇది రేట్ ఐడియా లేదా మీకు? అసలు రేట్ ఐడియా లేదంట, వాళ్ళ సేట్ని అడగమంటున్నాడు. ఆయన అడిగితే రేట్లు చెప్పనంటుండు మీ సేటు. సో రేట్లు చెప్తే కొంచెం చూసేటోళ్ళకి కూడా అరే ఇంత ఉన్నాయి రేట్లు అని చెప్పి వస్తారు కదా, అందుకే అడుగుతున్నాను నేను. వినాయకుడు చూడండి మస్తు ఉంది. ఇది పిల్లర్ నెంబర్ చూపిస్తా చూడండి ఒకసారి. పిల్లర్ నెంబర్ కనిపిస్తుందో కనిపిస్తలేదో, C820 పిల్లర్ నెంబరు. సో ఇంకా అక్కడ సైడ్ కూడా ఉన్నాయి, అక్కడ సైడ్ వెళ్ళి వీడియో పెడతా చూడండి. ఏందన్నా ఎన్ని రేట్లు అన్న గణేశులు? అన్న అయ్యో ఈ గణేశుడు 8,000 10,000 చెప్తున్నా. పోయినసారి నేను 3,000 4,000 తీసుకున్నాను గణేశుడు, ఇప్పుడు మనకి 10,000 ఉన్నాను. ఇదే గణేశుడు మన చిన్నపిల్లలకి చాలా మంది పెడతారు, టెన్షన్ లో ఉన్నారు వాళ్ళు ఇలా పోరాడు ఏం చెప్తారు. ఇదే 20,000 30,000 20,000 దాకా 15,000 దాకా చెప్తారు. చిన్న పోరలు ఇలా ఇది పెడదామని అనుకుంటే ఇది ఇలా 8,000 9,000 10,000 దాకా ఉన్నాను. ఇప్పుడు పోరలకి ఇలా ఎవరు చెందయ్యారు, ఏదైనా కానీ 20-30 రూపాయలు మన ఇళ్ళకి తీసుకుని వస్తేనే అవుతున్నాయి. అది ఇలా అది అసలు కాదు. రేట్లు మాత్రం వస్తున్నాయి ఈసారి. ఇక చిన్న పిల్లలకి జరా ఇంత తగ్గించి చెప్తే బాగుండని నేను అనుకుంటున్నాను. పెద్దలకి అయితే నడుస్తాయి, పెద్దలు జేబులకి వేసుకుంటారు, అయ్యేదేముందని చిన్న పిల్లలు అయితే ఎడికలు తీసుకొస్తారా. సో రోడ్ క్రాస్ అయినా ఇక్కడ కూడా వినాయకులు ఉన్నాయి. ఇవి ఎంత ఉన్నాయో కూడా కాస్ట్ చెప్తే అక్కడైతే నార్మల్ కాస్ట్ అయితే ఆయన చెప్పిండు కదా. ఇంకా ఇక్కడ సైడ్ కూడా వచ్చిన అక్కడ కూడా చిన్న చిన్న వినాయకులు ఉన్నాయి. జరా చిన్న పిల్లలను తీసుకొని వచ్చేటప్పుడు జాగ్రత్త, ట్రాఫిక్ మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ. ఆంటీ రేట్లు చెప్పదంట, ఎవరు రేట్లు చెప్పారంట? ఎందుకు చెప్పాం ఆంటీ అంటే నీ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి రేట్లు చెప్పాం మేము అని అంట. ఇది ఎక్కడ దారుణం రా మామ. ఇవి కూడా 5 ఫీట్ వినాయకులు, ఇవన్నీ రోడ్ల మీదనే ఉన్నాయి కానీ ఆంటీ రేటు చెప్పదంట. నార్మల్ యావరేజ్ రేటు కూడా చెప్పావు ఆంటీ, ఎంతలు ఉన్నాయి ఒక ఫీట్ వినాయకుడు? ఆంటీ రేట్లు చెప్పదంట, రేట్లు అడగొద్దంట. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చూసిన వినాయకులు ఇంకా రెడీ అవ్వలే, ఇంకా రెడీ చేస్తారు. లాస్ట్ టైం నైట్ అయిపోయిన ఉండే ఇక్కడ అన్నీ 4 ఫీట్ 5 ఫీట్ వినాయక్సే. 4 ఫీటే ఉన్నాయి అన్నీ, 4 ఫీట్ 5 ఫీట్ 4 ఫీట్ 5 ఫీట్. ఇక్కడికి వస్తే బెటర్, ఇంకా డిజైన్గా కూడా ఉన్నాయి మొత్తం వెరైటీగా. 4 ఫీట్ వినాయక్స్ ఇంకా కలర్ అవుతున్నాయి. ఏ కప్తే కలర్ కంప్లీట్ హో జాయేగా? 4-5 దిన్ మే ఖతం హో జాయేగా. 4-5 డేస్లో కలర్ కంప్లీట్ అయిపోతుంది అంట. మీరు ఒక 4-5 డేస్లో వచ్చేస్తే అయిపోతుంది. సో చూసుకొని నడవాలి, ఎవరికి ఏదైనా డ్యామేజ్ అయితే నాకే ఇదవుతుంది. సో మస్తు వినాయక్స్ ఉన్నాయి ఇక్కడ, 4-5 డేస్లో అయిపోతుందంట. ఈ పిల్లర్ నెంబర్ కూడా చెప్తా, మీరు ఒక 5 డేస్లో వస్తే మీకు కలర్ రెడీ అయిపోయి ఉంటే ఇప్పుడే బుక్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. మీరు వచ్చేసి బుక్ చేసుకొని పెట్టుకుంటే మీకు అప్పటి వరకు కలర్ చేసి ఇచ్చేస్తారు. వినాయకుడు చూడండి, చల్లెట్టుంది వినాయకుడు. సో కలర్ అయితే ఇంకా మంచిగా కనిపిస్తాయి, 4 ఫీట్ 5 ఫీట్. సో ఈ పిల్లర్ నెంబర్ కూడా C22 పక్కనే ఉంటుంది, మీరు రావాలనుకుంటే రావచ్చు. అవుటల్ సైడ్ అటు సైడ్ ఏమో 4 ఫీట్ 5 ఫీట్, ఇటు సైడ్ కూడా 4 ఫీట్ 5 ఫీట్. ఇవేమో రోడ్ మీదనే ఉన్నాయి, అవి కొంచెం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చూడండి వినాయకుడు, చూడండి వినాయకుడు మస్తు ఉంది. ఇంకా హల్లెట్ ఉంది వినాయకుడు. రేట్ ఎవరు యాక్సెప్ట్ చేస్తలేనట్టు, అందరు ముఖాలు మాడిపోయి ఉన్నాయి వచ్చిన వాళ్ళు అందరు. సో రేట్స్ బాగానే ఉన్నాయి, తక్కువేం లేవు. రేట్స్ తక్కువ ఉన్నాయి అనుకోకండి, రేట్లు అయితే మంచిగానే ఉన్నాయి, ఒక హై రేంజ్లోనే ఉన్నాయి రేట్లు. మరీ తక్కువేం లేవు. 5 ఫీట్ కూడా 10,000 15,000 పైననే ఉన్నాయి వినాయకులు అన్నీ. ఇవి 5 ఫీట్ ఉంటుంది, అది ఒక 6 ఫీట్ అవతల, 7 ఫీట్ వినాయక్స్. ఇది కూడా 7 ఫీట్ వినాయకుడు. సో వినాయకుడు లాస్ట్ టైం కూడా చూపించిన లాస్ట్ వీడియోలో కూడా. సో ఆ వీడియో మిస్ అయితే మీరు ఇక్కడ ఐకాట్లో ఇస్తా చూడండి. సో ఈ వినాయకులు లాస్ట్ టైం కూడా చూపించిన, ఇవి 2-3 ఫీట్ మొత్తం మట్టి వినాయక్స్. ఇంకా నేను కలర్ వినాయక్స్ ఇప్పటిదాకా చూపించినవి అన్నీ మట్టి వినాయక్స్. ఇంకా కలర్ వినాయక్స్ ముంగటికి వెళ్తే ముంగట ఉన్నాయి. సో ఒక ఎల్ఎన్టి లైన్ వస్తుంది, ఆ మెట్రో లైన్ లోపలికి వెళ్తే అక్కడ కనిపిస్తాయి, ఆ వినాయక్స్ కూడా చూపిస్తాను. సో రోడ్డు మీద మాత్రం మొత్తం మట్టి వినాయక్స్ ఉన్నాయి, ఒక్కటి కూడా కలర్ వినాయక్స్ లేవు. 10 ఫీట్ వినాయక్స్ అట్లున్నాయి కానీ చిన్న వినాయక్స్ అయితే అస్సలే లేవు. 15,000 का ये? ओ 20,000 का, 25,000 का,
25,000 का तो मार्केट में बोलते हैं कम में आता, ऐसे हम बोलते 25,000। आप ही बनाए क्या है? हम बाहर से लाए, बाहर से आओ आप बनाए। सेम रेट है ना? हाँ सेम रेट। सो फाइनली आईन ओकना रेट చెప్పిండు। సో చూసిరు కదా, మీకు రేట్ అర్థం కాకపోతే నేను స్క్రీన్ మీద చూపించినా కదా, సో అది రేట్ అన్నమాట। మీకు హిందీలో అర్థం కాకపోతే మీరు వచ్చి తీసుకోవాలనుకుంటే బార్గెన్ చేస్తే తగ్గొచ్చు, తగ్గొచ్చింది మాక్సిమం తగ్గిస్తారు రేట్స్, సో వచ్చి తీసుకొని బార్గెన్ చేసి తీసుకోండి। కానీ మరీ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే తగ్గియట్లేదు, కొంచెమే తగ్గిస్తున్నారు। లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్ రేట్ ఎక్కువనే ఉన్నాయంట। ఇందాక అతను మాట్లాడింది కదా, అతను చెప్పిండు కదా రేట్ లాస్ట్ టైం మేము ఎంతకు తీసుకున్నాము ఈసారి ఎంతకు ఉన్నాయని। సో ఇవి 2500 అంట, ఇవి 3000 అంట వినాయక్స్, ఇవి 2 to 3 feet మధ్యలో ఉన్నాయి, 2 feet ఉన్నాయి, 3 feet కూడా ఏం లేవు, 2 to 3, 2 to 2.5 feet వినాయక్స్ మొత్తం। ఇంట్లో పెట్టుకోవడానికి అయితే ఈ వినాయక్స్ బాగుంటాయి। ఇప్పుడే రేట్ అడిగితే చెప్పిండు 2000-3000 మధ్యలో ఉన్నాయి, మీరు ఇంకొంచెం నెగోషియేట్ చేస్తే నెగోషియేట్ చేసుకోవచ్చు, తగ్గొచ్చు, నెగోషియేట్ చేసుకుంటే తగ్గుతాయి। మొత్తం ఇక్కడ చాలా ఉన్నాయి, పిల్లర్ నంబర్ కూడా చూపిస్తాయి చూడండి ఒకసారి మీకు। ఇక్కడ పెద్ద వినాయక్స్ కూడా ఉన్నాయి, ఈ పిల్లర్ నంబర్ మీకు కనిపిస్తుందో కనిపిస్తలేదో 815 C815 ఇది। సో దీని పక్కకే ఉన్నాయి వినాయక్స్, ఇవి ఇంట్లో పెట్టుకోవడానికి, మీరు తొందర వస్తే బెటర్ ఎందుకంటే వినాయకులు అయిపోతున్నాయి మ్యాక్సిమమ్, తొందరనే స్టాక్ అయిపోతుంది। సో ఇంకొంచెం ముంగడికి వెళ్ళి చూపిస్తా, ఇక్కడ పెద్ద వినాయక్స్ కూడా ఉన్నాయి, ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి, మీరు పెద్దవి ఎవరైనా తీసుకోవాలనుకుంటే పెద్దవి కూడా తీసుకోవచ్చు। సో ఈ డెడికేషన్లీ 3 to 7 feet మధ్యలో వినాయక్స్ కాబట్టి రేట్స్ అవి ఏం కనుక్కోవట్లే, సో కనీసం 4 to 5 feet వినాయకులు ఉన్నాయి మాత్రమే నేను పెడుతున్నా, మరీ పెద్ద వినాయకులు పెట్టట్లే, చిన్న వినాయక్సే పెడుతున్నా మ్యాక్సిమమ్, 7 feet వరకు ఉన్న వినాయక్స్ మాత్రమే పెడుతున్నా। సో రేట్ కూడా మ్యాక్సిమం ట్రై చేస్తున్నా, ఎవరు ఎంతవరకు చెప్తే వాళ్ళ దగ్గర రేట్స్ అయితే కనుక్కుంటున్నా మీకు తెలియడం కోసం। సో ఇటు చూడండి, ఈ 5-6 feet 6-7 feet మధ్యలో వినాయకులు, రేట్ కైసాయా భయ్యా? 20,000 కా? 7 feet కా? 6 feet కా? నై 6 feet కా? సో 6 feet వినాయక్స్ ఇవన్నీ, రేట్ 20,000 చెప్తుండు, పిల్లర్ నంబర్ 811। సో తొందర వస్తే బెటర్ మీకు, మళ్ళీ రేపటి వరకు ఖతం అయిపోతాయి, చాలా తక్కువ ఉన్నాయి। వినాయక్స్ చూసారు కదా 20,000 అంట మొత్తము, 6 feet ఉన్నాయి 20,000 అంట। సో నెగోషియేట్ చేయండి, నెగోషియేట్ చేస్తే తగ్గుతుంది। లైన్ పిల్లర్ నంబర్ ఎంత అంటే C808 పిల్లర్ నంబరు, సో మీరు రావాలనుకుంటే రండి ఇక్కడ సైడ్, లోపలికి వస్తే చాలానే వినాయకులు కనిపిస్తాయి, చిన్న చిన్నగా పెట్టుకున్నారు, గోడౌన్స్ కూడా ఉన్నాయి చిన్నగా, మొత్తం రోడ్ మీదనే ఉన్నాయి, మీకు బ్యాక్ సైడ్ వ్యూ చూపిస్తాయి చూడండి। సో ఇట్లున్నాయి వినాయకులు మొత్తం, అది మెట్రో, సో ఇక్కడ లోపలికి వస్తే ఇటు సైడ్ మొత్తం వినాయకులు, అవతల సైడ్కి వెళ్తే అక్కడ చిన్న చిన్న వినాయకులు కూడా ఉన్నాయి। రేట్ మ్యాక్సిమం అడుగుతున్నాను నేను, చెప్తేనేమో చెప్పేస్తున్నా మీకు, చెప్పకపోతేనే ఇంకా నేనేం చేయలేను దానికి। సో వినాయకుడు చూడండి మస్తు ఉంది, ఇది కృష్ణుడు వినాయకుడు। సో ఈ 4 feet వినాయకులు మొత్తం, ఫోర్ ఫీట్ వినాయక్ మొత్తం ఫోర్ ఫీట్। సో మీరు ఇక్కడ వస్తే ఇక్కడ లోపలికి వస్తే మీకు వినాయకులు కనిపిస్తాయి, అవతల సైడ్ చూడండి ఆ వినాయకుడు ఎంత మస్తుందో, హైలైట్ ఉంది వినాయకుడు, రాముడు వినాయకుడు మొత్తం హైలైట్ డిజైన్ చేశారు, రేట్లు మస్తున్నాయంట పాపం, మా పిల్లలు కూడా బాధపడతారు ఇంత రేట్లు ఉన్నాయన్న ఎట్లా కొనుక్కుంటాం మేము, 15,000 ఒక వినాయకుడు కావాలనుకుంటున్నాం మాకు వస్తుందా అని అంటారు వాళ్ళు, కష్టమే 15,000 వినాయకుడు ఒక 6-7 feet రావాలంటే, 7 feet పైన రావాలంటే చాలా కష్టము, కానీ ట్రై చేయొచ్చు, మరీ రావు అనేటట్టు ఏమి ఉండదు, మీరు ట్రై చేస్తే వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువనే, మీ ట్రైయింగ్ బట్టి ఉంటుంది ఏదైనా। 6-7 feet వినాయకుడు, నేను లాస్ట్ టైం ఒక వినాయకుడిని తెచ్చిన డోల్ మీద ఆడుతుంది, కాకపోతే ఇక్కడ రెండు కాళ్ళు డోల్ మీద ఉంది, బట్ నేను తెచ్చిన ఒక వినాయకుడు మాత్రము ఒకటే కాలు మీద, దూల్పేట నుంచి తీసుకొచ్చినండి లాస్ట్ టైం ఒక్కసారి, ఇంత హైట్ ఉంది, అది నేను తెచ్చినప్పుడేమో 6 feet ఉండే, ఇది ఒక 7 feet వినాయక్స్ ఇవన్నీ, 5 to 7 మధ్యలో ఉన్నాయి వినాయకులు అన్నీ, హైలైట్ ఉన్నాయి ఇక్కడ లోపలికి వస్తే వినాయకులు, మీరు రావాలనుకుంటే రండి ఇక్కడ వస్తే వినాయకులు కూడా మస్తు ఉన్నాయి చూసుకోండి వినాయకులు।
చిన్న చిన్న వినాయకులైనా హైలైట్ ఉన్న వినాయకులు వినాయకులు చూడ మస్తు ఉన్నాయి వినాయకులు ఫోర్ ఫీట్ వినాయకుడు ఫోర్ ఫీట్ అండ్ ఫైవ్ ఫీట్ ఇదైతే మస్తు నచ్చింది నాకు ఈ వినాయకుడు మ్యాక్సిమం తమ్నేల్ పెట్టడానికి చూస్తాయి వినాయకుడిని సో ఫోర్ టు ఫైవ్ ఫైవ్ ఫోర్ టు సెవెన్ ఫీట్ మధ్యలో ఉన్నాయి వినాయకులన్నీ ఇక్కడ సో రేట్ అడుగుతా ఆయన డైరెక్ట్ అడిగితే చెప్పట్లేడు ఐ మీన్ కెమెరాలో సో ఇక్కడ వచ్చినా కదా ఈ వినాయకులు రేట్లు చెప్తా అన్నాడు సో యాక్సెప్ట్ చేసాడు సో అవతల సైడ్ కూడా ఉన్నాయి ఆ వినాయక్స్ కూడా చెప్తా అన్నాడు రేట్స్ అన్నీ చెప్పిస్తాను నేను మ్యాక్సిమము మీకు తెలుగులోనే చెప్తుండడు ఏం ప్రాబ్లం కాదు మీకు హిందీలో చెప్తే ప్రాబ్లం అవుతుంది కదా అన్న ఇది చూడన్నా నగర్ పీస్ ఇది ఇది 28,000 ఉన్నాయి ఒకటి పీసు వెరైటీ పీస్ చూసుకోండి అది కూడా మనకి అదే ధరకి పడతాయి సేమ్ రేట్ అది అది కూడా 28,000 కొంచెం రేట్స్ ఇది 30,000 అన్న ఇది 30,000 పీస్ ఉంది ఇది అది 26,000ది 26,000 అది చూడన్న 35,000 ఉన్నాయి అది ఇది 28,000 ఇక్కడ నుంచి అక్కడ దాకా ఇక్కడ దాకా ఆ కృష్ణుది 22,000 అది 22,000 22 ఇది 11,000కి ఇది 11,000 ఇది తక్కువ ఉన్నాయి చాలా తక్కువ ఉన్నాయి ఈ వినాయకుడు చూడండి హైలైట్ ఉంది వినాయకుడు బా ఏం కళ ఏం కళ వినాయకుడు ఫేస్లా కళ మస్తు అనిపిస్తుంది ఈ వినాయకుడు రేట్ ఎంతనో కానీ హైలైట్ ఉంది వినాయకుడు 7-8 ఫీట్ అనుకోట 8 ఫీట్ వినాయకుడు ఇది కానీ జస్ట్ బాగుందని చూపిస్తున్నాను నేను బ్లాగ్ కంటెంట్ కాకపోయినా 8 ఫీట్ వినాయకుడు చూపెద్దాం అనుకున్నా కానీ మస్తు ఉన్నాయి వినాయకుడు డిజైన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది సో అందుకే చూపెట్టకుండా ఉండలేకపోతున్నా సో ఆ వినాయకుడు దాటినాక ఇంకొంచెం ముంగట్కి వస్తే ఇక్కడ ఇంకా చిన్న గోడాన్ ఉంది సో దాంట్లో కూడా ఉన్నాయి సో నా బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి చూడండి ఇవి 4 ఫీట్ 5 ఫీట్ వినాయక్స్ సో ఈ 4 ఫీట్ 5 ఫీట్ వినాయక్స్ ఇవి కూడా మ్యాక్సిమం రేట్ కనుక్కోవడానికి ట్రై చేస్తాను నేను సో అందరినీ రేట్స్ అడుగుతున్నా చెప్పనన్న వాళ్ళని మాత్రం ఏం చేయలేకపోతున్నా సో 6 ప్యాక్ వినాయకుడు ఇది 6 ఫీట్ వినాయకుడు 6 ప్యాక్ హైలైట్ ఉంది వినాయకుడు ఈ వినాయకుడు బుక్ అనుకుంటా ఇవన్నీ బుక్ అయినాయి అనుకుంటా మ్యాక్సిమం సో అందుకే కవర్స్ వేసి పెట్టారు మొత్తం ఇట్లా ఇది మొత్తం కవర్ వేసారు కాబట్టి బుక్ అయిపోయి ఉంటుంది సో ఈ వినాయకుడు కూడా మస్తు ఉంది ఈ వినాయకుడు కూడా హైలైట్ ఉన్నాయి ఇక్కడ వస్తే మీకు మంచి మంచి వినాయకులు కనిపిస్తాయి సో ఇది కూడా 6 ఫీట్ వినాయకుడు 6 ఫీట్ ఉంటుంది వినాయకుడు 6 టు 7 ఫీట్ మధ్యలో సో ఇక్కడ కూడా ఉన్నాయి సో ఇక్కడ మంచి 3 టు 5 ఫీట్ వినాయకులు ఉన్నాయి ఇక్కడ మొత్తం లోపలికి వచ్చినాక సో చూడండి హైలైట్ ఉన్నాయి వినాయకుడు 2 టు 5 ఫీట్ మధ్యలో వినాయకుళ్ళు చెప్పినా కదా పిల్లర్ నెంబరు సో అక్కడ లోపలికి వస్తే ఇంకా లోపలికి వస్తే మీకు కనిపిస్తే వినాయకుళ్ళు తొందరగా వస్తే మాత్రం దొరుకుతాయి కొంచెం లేట్ అయితే మాత్రం కష్టం సో తొందర రానికే చూడండి చూడండి కలర్ మంచిగా ఉంది కలర్ మీకు మస్తు కనబడుతున్నాయి వినాయకులు మాత్రం ఇక్కడ సెట్ ఉన్నాయి ఐ మీన్ మంచి మంచి కలర్ వినాయకులు కలర్ చేసి ఉన్నాయి సో 4 టు 5 ఫీట్ వినాయక్స్ ఇవన్నీ డెడికేటెడ్గా చెప్తున్నా ఈ వినాయకుడు చూడండి అబ్బా 10 ఫీట్ వినాయకుడు అనుకుంటా 7 ఫీట్ వినాయకుడు ఈ వినాయకుడు చూడండి అబ్బా అబ్బా బాబా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి వినాయకులు ఇవి సో ఇక్కడ మట్టి వినాయక్స్ ఉన్నాయి ఎక్కువ చిన్నవి అయితే పెద్ద అయితే కలర్ వినాయకులు ఉన్నాయి సో ఎంత మస్తు ఉన్నాయి చూడండి వినాయకుళ్ళు ఈ వినాయకుడిని వస్తే ప్రాణం ఇట్లా గుంజుతుంది నాకు ఇంత హైలైట్ ఉందని మట్టి వినాయకులు అయినా మస్తు డిజైన్ చేశారు చూడండి హైలైట్ చేశారు మట్టి వినాయకుడే కానీ హైలైట్ చేశారు సో ఇది కూడా మట్టి వినాయకుడే కానీ హైలైట్ పెట్టారు అన్నీ మట్టి వినాయకులే కానీ రేట్లు ఎట్లున్నాయో కనుక్కుంటా ఒకసారి మ్యాక్సిమం వాళ్ళు ఎట్లా చెప్తారో చెప్పి దాన్ని చూసి మీకు చెప్తాను రేట్స్ సో ఇది 3 ఫీట్ వినాయకుడు 15,000 చెప్తారు ఈ 4 ఫీట్ వినాయకుడు 25 చెప్తారు మాట్లాడితే తగ్గుతుందని చెప్పారు సో నెగోషియేట్ చేస్తే తగ్గుతుందంట చాలా ఎక్కువ అనిపిస్తుంది 4 ఫీట్ వినాయకుడు 25,000 అంటే చాలా ఎక్కువనే సో ఈ వినాయకుడు చూడండి ఇవన్నీ 25,000 వినాయకులు అంట కానీ డిజైన్ కూడా బాగుంది అంత మంచిగా ఉంది డిజైన్ కూడా కృష్ణుడు వినాయకుడు ఇట్లా ఫ్లూట్ పెట్టచ్చు మీరు ఇక్కడ
లూట పెడతాం మస్తు ఉంటుంది. సో ఇవన్నీ 25,000 వినాయక్స్. ఇవన్నీ 4 ఫీటే ఉన్నాయి. 4 ఫీట్ కంటే ఎక్కువ ఏం లేదు. 5 ఫీట్ ఆర్ 4 to 5 ఫీట్ మధ్యలో ఉన్నాయి. 25,000 అంట. 3 ఫీట్ ఉన్నాయేమో 15,000 అంట. సో నెగోషియేట్ చేసుకుంటే చాలా వరకు తగ్గుతుంది అనుకుంటాను అని వాళ్ళే ఓపెన్ ఆప్షన్ పెట్టినప్పుడు. సో ఇక్కడ కూడా ఉన్నాయి, హైలైట్ ఉన్నాయి వినాయకుళ్ళు. సో కూర్చున్నట్టు పెద్ద పీఠం మీద కూర్చున్నట్టు అట్లున్నాయి. సో మట్టి వినాయకుడు ప్లస్ లైట్ కలర్స్ కలర్ ఉన్నాయి, కానీ మరి అంత మొత్తం మట్టి వినాయకుళ్ళు ఇవి, ఓన్లీ మట్టితో చేసినాయి. సో ఇవి కూడా బాగానే ఉన్నాయి. ఇవి కూడా 4 to 5 to 7 ఫీట్ మధ్యలో ఉన్నాయి. సో మీరు వచ్చి నెగోషియేట్ చేసుకుంటే నెగోషియేట్ చేసుకోవచ్చు. నెగోషియేట్ చేస్తే తగ్గకుండా ఉండాలి అని ఏముండవు, కంపల్సరీ తగ్గుతాయి. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ ఖైరతాబాద్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ ఖైరతాబాద్ వెళ్తా. ఆ వ్లాగ్ మిస్ అవ్వద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో నేను ఆ వ్లాగ్ పెట్టిన నెక్స్ట్ సెకండ్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీకు ఏం ఖర్చు కాదు. సో నెక్స్ట్ టైం నాకు ఇక్కడ వెళ్ళాలో కూడా అర్థమవుతుంది మీరు కామెంట్ చేస్తే.